దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ. సో ఉడకపెట్టిన గుడ్డుకి ఇంకా ఆమ్లెట్ రెండు తీసుకున్నప్పుడు ఏది మంచిది, దేని వల్ల ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, మామూలుగా బాయిల్డ్ ఎగ్లో వచ్చేసి ఎక్కువగా ఇట్ ఈస్ వెరీ హై ఇన్ కాల్షియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఎగ్లో. బాయిల్ చేసినప్పుడు మనం ఈజీగా కన్జ్యూమ్ చేస్తాము, డైరెక్ట్ కాల్షియం దొరుకుతుందండి దీనివల్ల, అండ్ అదర్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. యోక్లో కూడా ఉంటుందండి, యోక్ కూడా యూజువలీ అందరు ఎగ్ వైట్స్ తినండి, ఎగ్ వైట్స్ తినండి అని చెప్తూ ఉంటారు బికాస్ ఇట్ ఈస్ హై ఇన్ కాల్షియం. ఎస్, యోక్లో కూడా ఉంటాయండి హై కాల్షియం లెవెల్స్, బట్ ఫ్యాట్ కంటెంట్ యోక్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యోక్ వద్దు అని చెప్తారు. బట్ యూ కెన్ టేక్ యోక్ అండ్ ఎగ్ వైట్స్ యాజ్ వెల్, బట్ వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకి ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటే ఓన్లీ కాల్షియం లెవెల్స్ పెరుగుతాయండి, ఇట్ విల్ నాట్ బిల్డ్ యువర్ మజిల్ ఆర్ ఫ్యాట్. దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవ్వదు, అండ్ కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా అందుతాయి, అండ్ ఇట్ ఇస్ ఆల్సో హంగర్ సప్రెసెంట్. బట్ ఆమ్లెట్ వచ్చేసి మనం మామూలుగా దానిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కొంచెం తగ్గిపోవచ్చండి ఆమ్లెట్ చేసుకున్నప్పుడు. అండ్ వైల్ కుకింగ్ అన్ ఆమ్లెట్ మనం మామూలుగా కొంచెం ఆయిల్, ఘీ ఆర్ బటర్ ఏది యూస్ చేస్తామో అది ఎక్కువ పడుతుంది, దానివల్ల కొంచెం ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దానివల్ల బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం ఇంకా మంచిదండి. ఆమ్లెట్ కూడా తీసుకోవచ్చు, బట్ మేబీ నాట్ ఆన్ అ డైలీ బేసిస్, ఎప్పుడన్నా ఒకసారి ఆర్ సనీ సైడ్ అప్ ఎగ్స్ తీసుకుంటే ఇంకా మంచిదండి, బట్ బికాస్ ఇట్ ఇస్ హాఫ్ కుక్డ్ ఆమ్లెట్ కంటే సనీ సైడ్ అప్ ఎగ్స్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే యోక్ డైరెక్ట్గా వస్తుంది. సో పీపుల్ హూ వాంట్ టు గెయిన్ వెయిట్, వెయిట్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు, అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ యోక్తో పాటు ఎగ్ వైట్స్ కూడా తీసుకుంటే మంచిది, అండ్ ఆమ్లెట్ కూడా తీసుకోవచ్చు. సో యూజువల్గా చెప్పాలంటే మామూలుగా ఇన్ జనరల్ టర్మ్స్ బాయిల్డ్ ఎగ్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ ఆమ్లెట్ అండి. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి.